హలో అండి, బాగున్నారా? మాకు ఇక్కడ యుఎస్ఏలో డిసెంబర్ అంటే చాలా బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. వేరే స్టేట్స్లోకి వెళ్తే అక్కడ స్నో పడే ప్లేసెస్లో ఇంకా బాగుంటుంది, కానీ మాకు ఇక్కడ స్నో పడదు కాబట్టి మేము ఎట్లా అంటే మాకు ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది డిసెంబర్లో క్రిస్మస్ టైంలో అంటే చర్చ్లో కాన్సర్ట్స్ అవి ఉంటాయి, రిహార్సల్స్, ఇంకా ఫుల్ డెకరేషన్ ఉంటుంది. అవన్నీ వీడియోస్ తీసుకొచ్చాను, అవి చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందని. ఇంకా నేబర్హుడ్లో తెలుసు అసలు ఎట్లా డెకరేట్ చేశారంటే ఈ ఇయర్ మేము వచ్చిన ఇయర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము, ఇయర్ బై ఇయర్ పెంచుతూ పోతున్నారనమాట. అసలు ఆ లైటింగ్ అది ఎంత బాగుంటుందంటే అండి, చూస్తుంటే ఇంకా తిరగాలనిపిస్తుంది. అంటే కార్లో వెళ్తూ స్లోగా వెళ్తూ చూసుకుంటూ రావచ్చు. ఈ ఇయర్ ఏమైందంటే మాకు వర్షం పడుతుందనమాట 4-5 రోజులుగా. వేరే అంటే ఆ పక్క స్టామ్ వచ్చింది, ఆ ఇంపాక్ట్ వల్ల మాకు కొంచెం క్లౌడీగా చినుకులు అట్లా పడుతున్నాయి అనమాట. అంతే, దానివల్ల చలి లేదు అసలు. ఈవినింగ్ 9 ఆ టైంలో కూడా బయట తిరగొచ్చు అనమాట. అట్లా అట్లుందనమాట వెదర్ బేసిక్గా. అందుకని నేను నడుస్తూనే వెళ్ళి కొన్ని హౌజెస్వి వీడియోస్ తీసానమాట. ఆ డెకరేషన్ అవి చూడండి ఎంత బాగుంటుందో. వర్షం అయితే ఎక్స్పెక్ట్ చేసినంత పడలేదులే, కానీ ఇదిగో చూసారు కదా కొన్ని క్లిప్స్ తీసానమాట వాన పడేటప్పుడు. గార్డెన్లు అంతా బాగుంది. 4-5 రోజులుగా క్లౌడీగా ఉంది, పడుతుంది అని అనుకుంటే పడలేదని నేను నిన్ననే నీళ్ళు పట్టాను గార్డెన్కి. పట్టకుండా ఉంటే బాగుండేదని అనిపించింది అనమాట. కొంచెం పర్వాలేదు ఈ జల్లు గార్డెన్లో మొక్కలకి, అది ఒక 4-5 రోజుల దాకా మళ్ళీ నీళ్ళు పట్టే అవసరం లేకుండా సరిపోతుంది అనమాట. రూఫ్ నుంచి అయితే వాటర్ ఫుల్గా కారుతున్నాయి, ఇవి కూడా అటు పోయి గార్డెన్లోకి వెళ్తాయి. చూసారా, ఇది మా అంటే మా హౌస్కి దగ్గరలో ఉన్న హౌజెస్లో అనమాట. అసలు కొంత కొంతమంది చేశారండి, ఎంత క్రేజీగా చేశారంటే ఇవన్నీ కొనుక్కొచ్చి మళ్ళీ వాటిని అరేంజ్ చేసి మళ్ళీ వాటికన్నా లైటింగ్ అంటే కరెంటు బిల్లు ఇదంతా ఎంత అవుతుంది కదా. దాదాపు డిసెంబర్ 1 ఆ టైంలోనే పెట్టేస్తారు, ఇంకా క్రిస్మస్ అయిపోయేదాకా న్యూ ఇయర్ దాకా ఉంచుతారనమాట. అసలు ఆడ నిలబడి చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది అనమాట. ఇదేమో మేము వెళ్ళే చర్చ్ అనమాట. చూసారా ఎంత బాగుందో కదా, సింపుల్గా చేశారు. అంటే టూ మచ్ కలర్స్, లైట్స్ అట్లాంటివి పెట్టారనమాట. ఓన్లీ క్రిస్మస్ ట్రీస్, వాటికి గోల్డ్ కలర్ అంటే రిబ్బన్స్ లాగా బాటంలో ఉన్నాయి కదా క్లాత్, ఇంకా లైట్స్ వేశారు ఆ క్రిస్మస్ ట్రీస్కి. సింపుల్గా ఉన్నా కూడా ఎంత డీసెంట్ లుక్ అట్లా అనిపిస్తుంది కదా, బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట వెళ్తే. ఇంకా ఇక్కడ ముందర క్రిబ్ అనేది పెడతారు, అది మీకు తెలుసో లేదో. ఇంకా ఇదేమో చర్చ్కి రైట్ సైడ్ అనమాట, అంటే చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ యంగ్ కిడ్స్ రూమ్ అంటారు అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు ఫ్యామిలీస్తో కూర్చుంటారు ఆ ప్లేస్లో. కొంచెం మళ్ళీ వాళ్ళు ఏడ్చినా మాట్లాడినా సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. రాత్రి రిహార్సల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసానమాట. ఇది ఇంకొక ఇల్లు చూసారు కదా, ఎవరెవరి క్రియేటివిటీ, వాళ్ళు మరి ప్లాన్ చేసుకొని లైట్స్ కొనుక్కొచ్చుకుంటారో లేదా లైట్స్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసి ఆ డిజైన్ అది చేస్తారో తెలియదు. కానీ కొన్ని కొన్ని హౌజెస్ అయితే చాలా సింపుల్గా, ఇది చూసారు కదా, అట్లా అయినా కూడా ఇంకా బాగుండేలాగా ఉన్నాయి. కొన్ని ఏమో ఇట్లా థిక్గా అనమాట, ఇట్లా ముందు చెట్లన్నిటికీ లైటింగ్స్, కిందనేమో అవి ఏమంటారు క్యాండీస్ లాంటివి, శాంటాక్లాస్వి చిన్న లైట్స్ పెట్టి ఆ లైట్స్ గోడల మీద ఆ ప్రింట్ అది ఇట్లా పడుతూ ఉంది. చూసారా అసలు ఎంతెంతలా చేశారంటేనండి. ఇంకా ఈ ఇంట ఆయన అయితే ఇది ఈయన తక్కువ పెట్టాడు ఈసారి, కానీ లాస్ట్ ఇయరు చాలా పెద్దగా పెట్టి మ్యూజిక్ లైట్స్ పెట్టి రేడియోలో కూడా బ్రాడ్కాస్ట్ చేశాడనమాట ఈ ఇంట ఆయన. మాకు ఒక 4-5 ఇళ్ళ తర్వాత ఉంటుంది అనమాట. అసలు అక్కడ వీధిలో నిలబడితే చూసినంత పొడుగుతా కనిపిస్తూనే ఉన్నాయి లైట్స్, మీరు గమనిస్తే. ఇంకా నడుచుకుంటూ పోతూ అవి చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ ఇయర్ చలి తక్కువ ఉండేసరికే నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట, ఏమీ చలి అనిపించట్లేదు నడుస్తుంటే కూడా. ఇది ఇంకొక థీమ్ అనమాట, డిఫరెంట్ కలర్స్. ఆ గోడ పైన అదే హౌస్ దగ్గర అంటే రూఫ్ దగ్గర రీత్ పెట్టారు గ్రీన్ కలర్లో. ఇంక ఇదేమో ఆ రైట్ మోస్ట్లో మాది, మిడిల్లోది మా పక్క వాళ్ళది, ఇదేమో కార్నర్లో హౌస్ అనమాట. ఇంకా అన్ని హౌజెస్ లైట్స్ మన డైరెక్ట్గా కళ్ళతో చూసినంత ఎఫెక్టివ్గా లేవు. ఇదైతే చాలా బాగుంది చూడడానికి, వీడియోలో అంత బాగా అనిపించట్లేదు అనమాట. ఆ ఫెన్స్కి అన్ని వైట్ కలర్లో వేశారు, ఈ అక్కడ ఎడ్జ్లోనేమో అవి రెడ్ కలరు, రెడ్ ఇంకా వైట్ కాంబినేషన్ అనమాట. ఇది మా ఇల్లు.
మేము కూడా చేసాము, ఎవ్రీ ఇయర్ చేస్తామన్నమాట. వెరీ ఫస్ట్ మేము మొదలు పెట్టేది నవంబర్లో మొదలు పెడతాము, అందరికంటే ఫస్ట్ మేమే ఇస్తామన్నమాట నవంబర్లో. కాబట్టి ఎందుకంటే మా వారు దీవాళీకి కవర్ అయ్యేలాగా పెడతారు, అది ఇంకట్లా న్యూ ఇయర్ దాకా ఉంటుంది అన్నమాట. ఇంకా మాకు లెఫ్ట్ సైడ్ ఆ మూడు ఇళ్ళ తర్వాత కనిపిస్తుంది కదా, వాళ్ళైతే అసలు ప్రతి సంవత్సరము హాలోవీన్తో మొదలు పెడతారనమాట. ఎంత క్రేజీగా చేస్తారంటే ఇయర్ ఇయర్ పెంచుతా పోతున్నారు. ఇంకా మా ఇంటికేమో ఇట్లా స్నో ఫాలింగ్ లాగా లైట్స్ వేసి 2 లెవెల్స్లో ఇవి ఐదర్ అట్లే ఉంటాయి, లేదంటే మనము ఆన్ ఆఫ్ కూడా పెట్టచ్చు అనమాట. ఆ వాటంతట అవే ఆన్ ఆఫ్ అయిపోయేలాగా. ఇది కిచెన్ విండో దగ్గర లోపల ఒక లేయర్ ఉంది, బయట ఒక లేయర్ అనమాట. సో ఇప్పుడు చూసేది మీరు ఆన్ ఆఫ్ సెట్టింగ్ అనమాట, ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఉంటుంది. ఇంక ఇంటి ముందరేమో శాంటాక్లాస్ అను స్నో మ్యాన్ పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇయర్ క్రిబ్ దేవాలి మా పక్కింటి ఆయన దగ్గర, అది అక్కడ చూసారా, ఆడ కనిపిస్తుంది కింద ఇంటి పైన డెకరేషన్ కాకుండా కింద ఇట్లా రౌండ్గా ఉన్నట్టుగా, అది క్రిబ్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ అలాంటిది తెద్దామని అనుకున్నామన్నమాట. అట్లాంటిది కొనుక్కురావాలి, కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇదేమో మా ఆపోజిట్ అనమాట. యాక్చువల్గా 2-స్టోరీ హౌస్ ఉంది కదా, ఆ ఇల్లు తీసుకోవాలని అనుకున్నారు పిల్లలు అనమాట, అది తీసుకుంటే బాగుండని. దానికి వెనకాలంతా పూలు, 2-స్టోరీ హౌస్ కదా. కానీ ఇంకా అంటే ఈ ఇల్లు సేల్కున్నప్పుడు అది కూడా సేల్కుందనమాట, కానీ ఇంకా గార్డెన్కి ప్లేస్ లేదని చెప్పి మేము ప్రిఫర్ చేయలేదు ఆ ఇల్లు అనమాట. ఇంకా మేము ఈ కొన్న హౌస్ కంటే $50,000 తక్కువ ప్రైస్ దానికి. ఇంకా ఈ ఇల్లు ఏమో ఈ మధ్యనే వాళ్ళు మొత్తం తీసేసి కట్టారనమాట, వైట్ లైట్స్ ఉన్నది. ఇంకా నేను మా ఇంటి దగ్గర నుంచి నడుస్తున్నా, వాళ్ళు చాలా క్రేజీగా చేస్తారు డెకరేషన్ అన్న కదా, ఆ ఇంటికి వెళ్ళడానికి అనమాట. వీలైతే మ్యూజిక్ కూడా హాలోవీన్కి కూడా అవి మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా సమాధిలాగా ఉండి దాంట్లో నుంచి స్కెలిటన్ పైకి లేవడము భయపెట్టేలాగా మాట్లాడడం అట్లా ఉండేది. ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ థీమ్ ఏమో శాంటాక్లాస్ మాట్లాడుతూ ఉన్నాడనమాట, మాట్లాడడము పాటలు పాడడము. వీళ్ళు ఎంత ఖర్చు పెడతారో తెలియదండి అసలు. ఆ ఇంటి పైన చూసారా, శాంటాక్లాస్ని ఇంటి పైన పెట్టారు. ఎంత మనీ, టైము, ఎఫర్టు పెడతారో అంటే అసలు మనం ఊహించలేమన్నమాట. అంత అంత కావాలి ఇవన్నీ మేనేజ్ చేయాలంటే. ఇంకొచ్చే దగ్గర వ్యూ కూడా చూపిస్తా, దగ్గరికి వెళ్ళి కలర్స్ అన్ని కైండ్ ఆఫ్ గ్రీన్, రెడ్ క్రిస్మస్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా స్నోఫ్లేక్ లాంటి లైట్స్, ఇంకా అక్కడ బ్యానర్ కట్టారు మెరీ క్రిస్మస్ అని వాల్కి. ఆ జాయ్ కనిపిస్తుంది కదా, జాయ్ వెనకాల మెరీ క్రిస్మస్ అని కట్టారు. ఇంకా అక్కడ జాయ్ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా నేను దగ్గరికి వెళ్ళలేదన్నమాట. వీళ్ళు ఏంటంటే ఈమె డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తుంది, సో ఆ ముందరంతా చాలా డాగ్స్ ఉంటాయన్నమాట. నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే డాగ్ బార్కింగ్ వినిపించింది, నాకు అసలే భయం అని ఇంకా దగ్గరికి టూ మచ్ దగ్గరికి వెళ్ళలేదు. ఎన్ని శాంటాక్లాస్లు ఉన్నాయో, ఎన్ని స్నోమ్యాన్లు ఉన్నాయో, ఎన్ని ఏమున్నాయో కూడా కౌంట్ చేయడానికే టైం పడుతుంది. అక్కడ అన్నీ ఉన్నాయి, అందులో రాత్రి కదా లైట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, పెద్దగా అవి ఫిగర్ అవుట్ చేయలేము. చూసారు కదా, ఇదంతా లాన్ అనమాట, ఖాళీగా ఉంటుంది. ఇంకా వాళ్ళు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తారు హాలోవీన్ డెకరేషను, అక్టోబర్ నుంచి నవంబర్ దాకా. అది నవంబరు అయిపోయే టైంకి ఇంకా ఈ క్రిస్మస్ డెకరేషన్ మొదలు పెడతారనమాట. ఇంకా న్యూ ఇయర్ దాకా ఉంచి ఇంకా తీసేస్తారనమాట. ఇంకా లైక్ సెకండ్ లైక్ Q4 ఉంటుంది కదా ఇయర్లో, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు అయితే ఇంకా వాళ్ళకి డెకరేషన్ తోటే సరిపోతుంది అనమాట. చూసారు కదా ఇట్లా మాట్లాడడము, మ్యూజిక్ కూడా పెట్టారు లైట్స్కి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనమాట, దాదాపు పెట్టారు ఈ ఇయర్ అయితే ఈ డెకరేషన్, ఇదంతా లైటింగ్. ఇంకెవరో సింగిల్గా ఓల్డ్ పీపుల్ ఉండి వాళ్ళు చేయలేని వాళ్ళు అయితే తప్ప ఎంతో కొంత చేశారు, తక్కువ ఎక్కువ కానీ అసలు చేయకుండా ఉన్న వాళ్ళైతే చాలా తక్కువ అనమాట ఈసారి. సో ఈ ఇల్ అనమాట వీళ్ళు మొత్తం అంతా తీసేసి కింద వరకు మళ్ళీ మొత్తం కొత్తగా కట్టారు. ఈ మధ్య సింపుల్గా పెట్టారు వైట్ లైట్స్, కానీ బాగుంది. ఇంకా మళ్ళీ మా ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ దూరం నుంచి కొంచెం బాగా థిక్గా ఉన్నట్టని అనిపిస్తుంది మా ఇంటిది డెకరేషను. అది బయట ఫైజాక్ వేసాము, ఇంకా శాంటాక్లాస్ ఉంది పెద్దదే స్నోమ్యాను, ఇంకా గరాజ్ చుట్టూత లైట్లు అనమాట. దూరం నుంచి చాలా బాగా అనిపిస్తుంది ఇది. అదండి బాగున్నాయి కదా. ఇంకా రేపు ఒక్కరోజే వర్కింగ్ డే, నెక్స్ట్ వీక్ అంతా హాలిడేస్. నేను ఫ్రైడే కూడా లీవ్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రైడే నుంచి స్టార్ట్ చేసి January 1 వరకు హాలిడేస్. ఇంకా గార్డెన్ వర్క్ కొంచెం చేయాలి, కొంచెం బయటకి వెళ్తాము ఫన్గా క్రిస్మస్కి, క్రిస్మస్ అంటే చర్చ్లో సింగింగ్, అదనమాట ఈసారి ప్లాన్స్. బాగున్నాయి కదా చాలా డెకరేషన్స్. పొద్దుగూకితే చాలు అసలు, బయటకు వెళ్తే చాలా కన్నుల పండుగగా అనిపిస్తుంది అనమాట.
ఇంకా షాప్స్కి వెళ్తేనైతే ఏ షాప్కైనా వెళ్ళండి, కాస్కోతో స్టార్ట్ చేసి డాలర్ స్టోర్ వరకు జనాలు అయితే ఇంకా అసలు ఎగబడుకుంటున్నారన్నమాట. అదేదో ఫ్రీగా ఇచ్చినట్టు అట్లా ఉంది మొత్తం అంతా. ఇంకా జనాలు అంతా అంటే గిఫ్ట్స్, బాగా గిఫ్ట్స్ ఇచ్చుకుంటారనమాట. షాపింగ్ గిఫ్ట్స్ లైట్స్ అంత ఫన్ టైం అనమాట. డిసెంబర్లో ఇట్లా ఉంటుంది యుఎస్ఏలో. అది మీకు చూపిద్దామని చేశానమాట వీడియో. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.